సోబ్రైటీ డ్రగ్స్ వ్యవహారంలో డీకే శ్రీనివాస్ ని బెంగళూరుకు తరలించినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. డ్రగ్స్ కేసులో నిన్న డీకే శ్రీనివాస్ అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన్ని పోలీసులు బెంగళూరుకి తరలించినట్టుగా తెలుస్తోంది. 14 రోజులు డీకే శ్రీనివాస్ నాయుడుకు రిమాండ్ విధించింది కోర్టు. ప్రతినిధి రాజు ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. రాజు, ఈ కేసులో ఇంకెవరైనా అంటే డీకే శ్రీనివాస్ అనుచరులు గాని ఆయన స్నేహితులు గాని ఇంకెవరైనా కూడా ఉన్నారా, కేవలం ఆయన ఒక్కరు మాత్రమే అరెస్ట్ అయ్యారా? అంటే ఒకటి, డిఏ శ్రీనివాస్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. సినీ ప్రముఖులతో కూడా డిఏ ఆదికేశ్వర నాయుడు, డీకే ఆదికేశ్వర నాయుడు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డిఏ శ్రీనివాస్ చాలా మంది సినీ ప్రముఖులతో కూడా పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన డ్రగ్స్ వాడినట్లుగా, వినియోగించినట్లుగా ఇప్పటికీ గుర్తించారు. కాబట్టి 2 రోజుల క్రితం ఇతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరు తరలించి కోర్టులో హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. రాజకీయంగా డీకే ఆదికేశ్వర నాయుడు ప్రముఖమైన వ్యక్తి. చిత్తూరు జిల్లాలో పాటు తెలుగుదేశం పార్టీలో ఈయన ఎంపీగా కొనసాగినటువంటి పరిస్థితి. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా కూడా డీకే ఆదికేశ్వర నాయుడు కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే డీకే డిఎస్ శ్రీనివాస్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చాడు. గతంలో పీఆర్పీ నుంచి, రాజంపేట నుంచి, రాజంపేట పార్లమెంట్ నుంచి కూడా ఈయన పోటీ చేసిన పరిస్థితి. తల్లి చిత్తూరు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారంటే రాజకీయంగా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము, చాలా ఆస్తిపాస్తులైనటువంటి కుటుంబము. అయితే ఇది డిఏ శ్రీనివాసు డ్రగ్స్ వినియోగంతో పాటు డ్రగ్స్ ఎవరికైనా సరఫరా చేశాడు. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే సినీ ప్రముఖులతో చాలా వరకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి శ్రీనివాస్ సినీ ప్రముఖులు కూడా ఏదైనా డ్రగ్స్ వినియోగంలో సహకరించాడా లేదంటే ఇతనే వినియోగించాడన్న దానిపై లోతైన దర్యాప్తు నార్కోటిక్స్ అధికారులు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును చాలా క్షుణ్ణంగానే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక పోలీసులు సహకారం కూడా నార్కోటిక్ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. మన హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చినటువంటి డిఏ శ్రీనివాసుల్ని కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. డిఎస్ శ్రీనివాసులు ఒకవేళ పోలీసులు కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. డికే శ్రీనివాసులు అయితే ప్రస్తుతం బెంగళూరుకి తరలించారు. 14 రోజులు ఆయనకి కోర్టు రిమాండ్ విధించింది. ఆయన దగ్గర కొకైన్ దొరికినట్లుగా పోలీసులు చెప్తున్నారు.